Hello guys, welcome back to my channel. So, this is Minecraft video 2 anamata. So, tells kada mana world anda bhurji world anamata idi. So, ee world lo sorry and last video lo nade em ayyindante video aithe sudden ga cut ayipoyindi and video kuda struck aitund anamata. YouTube lo upload chesin tarvata telisindi. So, adu enduku ala aitundo problem naaku kuda teliyadu. Maybe editing time lo aitundo lekapothe recording time lo aitundo teliyadu. Okay, but sorry ippudu nunchi em ala kaniyakunda chustanu. సో ఇప్పుడు ఏంటంటే మనము నేను తేజ గేమర్స్ కలిసి మన కొత్త ఇంటికి కావాల్సిన థింగ్స్ అయితే కలెక్ట్ చేద్దాం. సో అవైతే నేను మీకు చూపిస్తాను, ఫస్ట్ ఇక్కడ టైప్ చేసి పెడతాను. సో అవైతే మనం తీసుకెళ్ళాలి. సో ఓకే, ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం, కలెక్ట్ చేయడానికి వెళ్దాం. సో ఓకే గైస్, ఫస్ట్ అయితే మనము కాంక్రీట్ అయితే చేసుకోవాలి. కాంక్రీట్ కోసం ఇప్పుడైతే వైట్ ఫ్లవర్స్ అయితే కావాలి. సో ఇవైతే ఉన్నాయి కదా, ఇవి కొంచెం గ్రే టైప్ ఉంటాయి. సో ఇక్కడైతే ఉన్నాయి పర్ఫెక్ట్ వైట్. సో ఇవైతే కలెక్ట్ చేసుకుందాం. సో వైట్ ఫ్లవర్స్ అయితే మనకు కంపల్సరీ కావాల్సి వస్తుంది కాంక్రీట్కి. సో కొన్ని ఉన్నాయి ఇక్కడ, నాకు 3 దొరికాయి. తీయ గేమర్స్కి సంథింగ్ కొన్ని అయితే దొరికి ఉంటాయి. సో నెక్స్ట్ అంతే, నెక్స్ట్ ఇక్కడైతే వైట్ ఫ్లవర్స్ ఎక్కడ లేవు. సో వెతుకుదాం. సో ఓకే గైస్, ఇప్పటిదాకా తీసుకున్న ఫ్లవర్స్ అయితే వీటి నుంచి గ్రే కలర్ అయితే వస్తున్నాయి, లైట్ గ్రే. వైట్ అయితే రావట్లేదు. సో తీయ గేమర్స్కి అయితే కొన్ని ఫ్లవర్స్ అయితే దొరికాయంట, వైట్వి పర్ఫెక్ట్ వైట్వి అయితే దొరికాయంట. సో అక్కడికి అయితే తీసుకెళ్తా అన్నాడు. సో ఓకే, తననైతే ఫాలో అవుదాం. సో ఓకే, సో ఇక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయి. డాగ్ ఉంది, సో దీన్ని టేమ్ చేసుకోవాలి మనం. ఓకే ఓకే ఓకే, ఎటు ఉన్నాడు? ఓకే, వస్తున్నా వస్తున్నా. ఓకే గైస్, ఇక్కడ చాలా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి వైట్వి. సో ఇవైతే కలెక్ట్ చేద్దాం. ఓకే, అన్నీ అయితే కలెక్ట్ అయితే అయ్యాయి. సో ఇంకా వెతుకుదాం, దొరుకుతాయో లేవో. సో ఓకే గైస్, నేను అట్లనే వెళ్తున్నా. సో ఇంకా కొన్ని 3 ఫ్లవర్స్ అయితే దొరికాయి వైట్వి. సో అవైతే కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ శాండ్ కూడా కావాలి. సో శాండ్ కూడా ఇక్కడైతే ఉంది. సో శాండ్ కూడా అయితే కలెక్ట్ చేసుకుంటా. శాండ్ కూడా ఎట్లా అవసరం మనకి, గ్లాసెస్ చేయడానికి అండ్ ఇవి కూడా అవసరం వస్తాయి కాబట్టి తీసుకుంటున్నా. గ్రావెల్ కూడా కావాలి. అండ్ నేనేమనుకుంటున్నా అంటే, సో ఇప్పుడు మనకి కంపల్సరీగా నెదర్కి వెళ్ళాల్సి వస్తుంది మన ఇల్లు కట్టడానికి కొన్ని థింగ్స్. సో ఫస్ట్ అయితే ఇక్కడ నార్మల్ నెదర్లో కాకుండా ఇక్కడ దొరికే థింగ్స్ అయితే కలెక్ట్ చేసేసుకుంటా, తర్వాత నెదర్కి వెళ్తా. సో అదైతే నేను అనుకుంటున్నాను. సో ఓకే, సో ఇవైతే కలెక్ట్ చేసుకుంటా ఫస్ట్. సో ఓకే గైస్, అండ్ ఇక్కడ నాకైతే 2 స్టాక్స్ అయితే శాండ్ దొరికింది. అండ్ తేజకైతే వాటర్లో ఒక ట్రైడెంట్ అయితే దొరికిందంట. సో తననైతే చంపుతా అన్నాడు. అండ్ తేజకైతే ల్యాపిస్ లజులీ కూడా దొరికింది. సో సో ఇప్పటికైతే బాగానే కలెక్ట్ చేస్తున్నాం మనకి హౌస్కి కావాల్సిన థింగ్స్ అయితే. సో ఓకే తేగేమట్స్ చంపేసి, అండ్ నీ ట్రైడెంట్ నువ్వు తీసుకో. అండ్ ఓకే, అండ్ ఇప్పుడు మనకైతే శాండ్ అయితే దొరికింది. అండ్ ఇంకా వైట్ అయితే కలర్ అయితే దొరికింది డై. అండ్ సో ఇప్పుడైతే ఓకే, ఇదేంటి సంథింగ్ యానిమల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ అయితే చూపిస్తా. 1 hit 4 hearts. ఓకే ఓకే. సో ఓకే గైస్, మనం అయితే శాండ్ తీసుకొచ్చేసాం అండ్ కొంచెం గ్రావెల్ కూడా తీసుకొచ్చేసాం. అండ్ సో అన్న అయితే తీసుకున్నాము మ్యాక్సిమమ్. ఇప్పుడు శాండ్తో గ్లాసెస్ కూడా అయితే, సో మ్యాక్సిమమ్ అయితే వచ్చేసినాయి. సో కొన్ని అయితే నెదర్లోకి వెళ్ళి తీసుకురావాలి. సో అవి అయితే తర్వాత తీసుకుందాం. అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు తేయ అయితే కాంక్రీట్ చేస్తున్నాడు వైట్ డై వాడి. సో నెక్స్ట్ మనమైతే ఒక విలేజర్ హౌస్ అయితే ఆక్యుపై చేసుకోవాలి, ఎందుకంటే తన హౌస్లో మనమైతే మన థింగ్స్ అయితే పెట్టుకోవాలి కాబట్టి. ఓకే, వైట్ కాంక్రీట్ అయితే తయారు చేసేసాడు. సో దీన్ని అయితే వాటర్లో అయితే పెట్టాలి. సో ఓకే ఓకే గైస్, నేను నెక్స్ట్ ఒక విలేజర్ హౌస్ అయితే ఆక్యుపై చేసుకొని చూపిస్తాను మీకు, ఎందుకంటే తన హౌస్లో అయితే మన థింగ్స్ అయితే పెట్టి అండ్ కొన్ని రోజులు రెంట్కి అయితే ఉందాం, రెంట్ పే చేసుకుంటూ తన ఇంట్లో. ఓకే సో ఓకే గైస్, ఆల్మోస్ట్ ఆల్ అయితే మనకి అన్ని థింగ్స్ అయితే దొరికినాయి అనమాట. సో ఇక్కడైతే మనకి స్క్రూస్ బ్యామ్ అయితే దొరికింది, అంటే ఇక్కడైతే ఉంది స్క్రూస్ బ్యామ్. సో ఇక్కడ నుంచి అయితే మనకి ఏంటంటే డోర్ అయినట్టు మంచి డోర్స్ అయితే ఉంటాయి. ఇంటికి వెళ్ళిన డోర్ కావాలి కదా, సో ఆ డోర్లు అయితే ఇక్కడ మంచి వేరే వుడ్ కాబట్టి మంచి డోర్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడికి వెళ్ళి అయితే తీసుకున్నాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అయితే అయిపోయినాయి, మనం అయితే చాలా మంది కలెక్ట్ అయితే చేసినాము. సో కొన్ని అయితే నెదర్లకి వెళ్ళి తీసుకురావాలి, నెదర్లకి వెళ్ళి తీసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఓకే, ఇప్పుడు స్క్రూస్ బ్యామ్కి వెళ్ళి కొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేద్దాం, అక్కడికి వెళ్ళి చూపిస్తాం.
సో ఓకే గైస్, నేనైతే ఈ విలేజర్ హౌస్ అయితే ఆక్యుపై చేసుకున్నాను. అంటే ఈ ఎల్లో బెడ్ అయితే నార్మల్ విలేజర్ హౌస్లో ఉంది, ఈ బెడ్ అయితే నేను డై బ్లూ బెడ్ అయితే డై తీసుకొని చేస్తున్నాను. అండ్ నేను ఇప్పటిదాకా స్క్రూస్ బయో నుంచి వచ్చా కదా, సో అక్కడ ఈ వుడ్ అయితే తీసుకున్నాను. ఈ వుడ్ నా చేతిలో ఉంది కదా, కొంచెం డార్క్ ఉంది బట్ నేను డోర్ బాగుంటుందేమో అనుకున్నాను, కానీ డోర్ ఏమంత బాగాలేదు. దాంతో పోలిసి ఈ డోరే బాగుంది, మన నార్మల్ వుడ్ బట్ డార్క్ వుడ్ అయితే బాగుంటుంది. సో నేను అదే వెతుకుతున్నాను. సో చూద్దాం, ఒకవేళ ఆ భయం దొరికితే బాగుంటుంది, లేకపోతే నేను నార్మల్ ఈ డోర్సే పెట్టేస్తాను. సో ఇది మనం ఆక్యుపై చేసుకుంది. సో ఈ విలేజర్కి రెంట్ అయితే కట్టేసి ఉందాం. సో తర్వాత ఇంకా మనకైతే ఆల్మోస్ట్ ఆల్ థింగ్స్ అయితే దొరికాయి. ఈ కింద చెస్ట్లో అయితే పెట్టేస్తాను నేను మనకు కావాల్సిన థింగ్స్ అయితే. సో ఇవి మనకు కావాల్సిన థింగ్స్, ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా తీసుకురావాలి. సో ఈ శాండ్ ఉంది కదా, శాండ్తో మనం గ్లాసెస్ కూడా చేస్తాము. సో ఓకే, మిగతా థింగ్స్ అయితే చూద్దాం. సో ఓకే గైస్, నేనైతే ఇక్కడ ఈ ట్రీ దగ్గర కూడా వచ్చేసాను. అంటే ఇది నార్మల్ ట్రీ, ఎందుకంటే మనకి నార్మల్ ట్రీ కూడా కావాలి. అంటే ఈ వుడ్తోనే కూడా కొంచెం పని ఉంది, సో కాబట్టి ఈ బ్లాక్స్ కూడా తీసుకుంటాను. వీటిలో తొందరనే అయిపోతాయి. మనకి ఒక 2 stacks వరకు కావాలి, ఇంకా 44 అట్లా కావాలి. 2 stacks ప్లస్ 44 ఇంకా కావాలి. సో చాలానే అవసరం ఉంది వీటిని కూడా. సో ఇవి కూడా కట్ చేసుకుంటున్నాను. సో ఓకే గైస్, నేను 4 stacks అయితే ఉన్నాయి, అన్నీ తీసుకొచ్చేసాను. అంటే ఇవైతే ఇంకా కొన్ని వేస్ట్, అంటే నార్మల్గా మన ఇన్వెంటరీ స్కిల్ కాకుండా కొన్ని అయితే పెట్టేసాను. ఈ వుడ్ కూడా వేస్ట్ అయిపోయింది. సో ఇంకా విలేజర్స్ దగ్గర ఉన్న అంటే మనం ఉంటాయి కదా, సో మనకి లూట్ దొరికిండే కదా ఆ హౌస్లో నుంచి 2 furnaces అండ్ తేజ కూడా, ఇంకొక తేజ గేమర్స్ కూడా దొరికిండే, దాంట్లో 2 ఉంటాయి. సో 2 to 4 అయిపోయినాయి, 4 అయితే తీసేసుకున్నాము. సో బయట పెట్టేసిన ఒకటి స్పేస్ లేదని అయిపోయినాయి. మనకైతే ఇది కంజెస్టెడ్ ఉంది హౌస్ ఫస్ట్ కొంచే, ఆల్మోస్ట్ అయితే డన్. అంటే ఇప్పుడు ఈ గ్లాసెస్ చేయడానికి కోల్ కావాలి. సో తేగ గేమర్స్ అయితే కోల్ చేస్తున్నాడు, మైనింగ్ చేసే బదులు చార్కోల్ అయితే చేస్తున్నాడు అనమాట. సో వుడ్ మనం తీసుకొచ్చాం కదా, సో దాంతోనే చేసేస్తున్నాడు. సో అంతే, ఆల్మోస్ట్ అయితే డన్, చాలా మటుకు అయితే అయిపోయినాయి. సో నెక్స్ట్ ఇక టోటల్ అవుట్పుట్ చూపిస్తాను, ఎదరికి వెళ్ళి తీసుకొచ్చేట్టు నేను ఎదరికి వెళ్ళి తీసుకొద్దాం. సో ఓకే గైస్, ఈ 4 furnaces అయితే బాగా హెల్ప్ అయినాయి అనమాట. శాండ్ అయితే బాగా అంటే అంతా చేసేసి చార్కోల్తోన, సో 2 ఒక stack ఇంకా 56 ఆల్మోస్ట్ ఆల్ 2 stacks వరకు అయితే గ్లాసెస్ అయితే చేసాం. అండ్ ఇంకా మోస్ట్ అంతా అయిపోయింది. మనకు కావాల్సింది నెక్స్ట్ ఏంటంటే డోర్ అనమాట. సో డోర్ అయితే మనకి కావాలంటే నార్మల్ డోర్స్ కావాలంటే కింద ఇప్పుడు మనకి ఉన్నాయి కదా, సో నార్మల్ ఈ డోర్స్ అనమాట. ఈ డోర్స్ అయితే తీసుకోవచ్చు బట్ కొంచెం మనం ఫస్ట్ ఇల్లు కాబట్టి వల్ల నేనైతే కొంచెం స్పెషల్గానే పెడదాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే దానికైతే వెతుకుదాము వేరే డార్క్ డోర్స్ కోసం, దొరకకపోతే అప్పుడు చూద్దాం. సో అప్పటివరకు అయితే చూద్దాం. సో నెక్స్ట్ ఇంకా వైట్ బ్లాక్స్ అయితే కావాలి, అంటే క్వార్ట్జ్ అయితే కావాలి. సో అదైతే నెదర్కి వెళ్ళి తీసుకురావాలి. సో అది నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. సో ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్. సో ఓకే గైస్, ఇప్పటిదాకా చెప్పాను కదా ఒక వేరే డోర్స్ కోసం అని డార్క్వి. సో అవి వెతకడానికి పోతుంటే మనకు ఒక స్పెషల్ అయితే దొరికింది, అదే మన రింగ్ పోర్టల్ అనమాట. సో ఇక్కడైతే కొన్ని ఆబ్సిడియన్స్ అయితే పెట్టే ఉన్నాయి అండ్ చెస్ట్ కూడా ఉంది. సో చెస్ట్ ఇలా తెలుసు కదా, సో ఇవైతే థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఆల్ బాగానే ఉన్నాయి థింగ్స్ అయితే. నెక్స్ట్ ఏంది, ఓకే ఆబ్సిడియన్ కూడా ఉంది అండ్ నాకు కూడా కొన్ని ఆబ్సిడియన్స్ అయితే దొరికాయి కదా ఇట్లాగో. సో తేగమర్స్ కూడా తీసుకున్నాడు, ఏంది ఒక ఫైర్ బాల్ ఒకటే తీసుకున్నాడు, మిగతా లూట్ అంతా నేనే తీసుకున్నాను. సో ఇదైతే సగం కట్టింది. సో మిగతాదైతే మనం కట్టేసి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వెళ్తే దీని నుంచే మనం వెళ్దాం ఇక్కడికి నెదర్లకి. ఓకే.